నమస్కారం అండి. కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ జాష్వా గారు మొన్న గన్నవరంలో జరిగిన అరాచక శక్తుల దాడి తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి అక్కడున్న కార్లు తగలబెట్టడం మోటార్ సైకిల్ ధ్వంసం చేయటం కనిపించిన తెలుగుదేశం కార్యకర్తను కనిపించినట్లుగా కొట్టడం పార్టీ ఆఫీసులో సామాగ్రి ధ్వంసం చేయటం వీటన్నిటి పట్ల ఎస్పీ జాషువా గారు పాత్రికేయులతో చెప్పిందంతా అబద్ధాల పుట్ట. ఏ బ్లేటెంట్ లై. ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఒక జిల్లాకు అధికారిగా ఉన్న వ్యక్తి మాట్లాడకూడని రీతిలో ఎస్పీ జాషువా గారు మాట్లాడినారు. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మొన్న గన్నవరంలో జరిగిన మారణ హోమం స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం. అది పోలీసులు వైసీపీ గూన్స్ వైసీపీలో ఉన్న అరాచక శక్తులు కలిపి చేసింది దారుణం. అది వాళ్ళందరూ కూడా ఏం జరిగింది ఇక్కడ పులివెందుల ఫ్యాక్షన్ దాన్ని అక్కడ శాసనసభ్యుడు వంశీ గన్నవరంలో ప్రవేశపెట్టారు. పులివెందుల ఫ్యాక్షన్ దాన్ని బాధితులే ముద్దాయిలైనారు. ఇక్కడ ఎస్పీ గారికి తెలుసు అదంతా కూడా. జాషువా గారు ఈ విషయం తెలియనంత అమాయకుడేం కాదు. చాలా ఇంటెలిజెంట్ పోలీస్ ఆఫీసర్ అయినా ఒకప్పుడు సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ని నడిపించిన వ్యక్తి జాషువా. మామూలుమైన విషయం కాదు అది. అందుకని గన్నవరంలో ఏం జరిగిందో తెలియని అమాయకుడు కాదు ఆయన. బట్ హీ వాజ్ ఫోర్స్డ్ టు సే లైక్ దట్. అబద్ధాలు ఆడవలసిందే అని అబద్ధాలు చెప్పించారు. మొత్తం చెప్పాడు ఆయన. నేను అడుగుతున్నా ఇప్పుడు ఆయన్నే, అసలు దొంతు చిన్న ఇంటి మీద దాడి చేసింది, దొంతు చిన్నని అతని భార్యని ఫోన్లో బెదిరించింది, ఆ కంప్లైంట్ మీ పోలీసులకు రాలేదండి ముందు? దాని మీద ఏం చర్య తీసుకున్నారు? అసలు మీ పోలీసులే దానిపైన చర్య తీసుకుంటే ఇదంతా జరిగేది కాదుగా. అతనేమన్నాడు నాకు జరిగిన దాన్ని పోలీసులకు చెప్పవలసిందే. ఈ వంశీ అసభ్యంగా మాట్లాడుతున్నాడు.